వినాయక శరణు గణేశ అన్నయ్య అన్నయ్య కమీ అమ్మా దేవుడి పూజ అయిపోయింది పొట్టపు చూడమ్మా నువ్వు గబగబా టిఫిన్ పెట్టావంటే నువ్వు అటు ట్యూషన్ కి నేను ఇటు పేపర్ వేయడానికి వెళ్ళిపోవచ్చు ఈ పార్టీకి వార్తలో వార్తలో అంటే పేపర్ కోసం పార్లమెంట్ కు వెళ్ళే రాజకీయ నాయకుల దగ్గర నుంచి బాత్రూమ్ కి వెళ్ళే బట్టల వరకు ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు త్వరగా వెళ్ళి టిఫిన్ రెడీ చేయి వెళ్తున్నాను వెళ్తున్నాను चल मन कोसम सरोज ఒంటరిగా ఆగిపోయింది ప్రాణానికి తెగించి మనల్ని రక్షించింది ఎక్కడుందో ఏమైందో ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం జాడు కూడా తెలియలేదు అసలు ఉందో లేదో అనయ్య తప్పకుండా ఎక్కడ ఉండే ఉంటుంది ఏదో ఒక రోజు మనకు కనిపించి తీరుతుంది అర్జెంటే నా నొదలమే కడుపులో గందరగోళంగా ఉంది ఇగో వెళ్ళొచ్చిన తర్వాత నీ ప్రశ్నలన్నిటికీ తీరిక సమాధానం చెప్తాను అమ్మా నే మర్చిపోతానండి నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి ఎంటి రామారావు నటించిన మొదటి చిత్రవేది రంగుల చిత్రవేది రాజుగా నటించిన చిత్రవేది పేదగా నటించిన చిత్రవేది దొంగగా నటించిన చిత్రవేది విలన్ గా నటించిన చిత్రవేది ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడింది అందులో ఫెయిల్యూర్స్ ఎన్ని సక్సెస్ ఎన్ని చెప్పుకోండి చూద్దాం కింద్ర జన్మలో నువ్వు గానుగై ఉంటావే నేను ఎద్దై ఉంటాను అప్పుడు నిన్ను ఆడించాను ఇప్పుడు నువ్వు నన్ను జాడిస్తున్నావు ఎంటి రామారావు నటించిన మొదటి జ్యువెల్ జోల్ సినిమా నిన్ను ఎక్కడ కొడితే బుద్ధొస్తుందని ఆలోచిస్తున్నానే ఏమండి ఆ వస్తున్నా బాబు ఏమయ్యా నువ్వు పోస్ట్ మ్యాన్ కదా పాటలు ఉద్యోగం ఎప్పుడు మొదలెట్టా ఏంటండి ఏవి తెల్లంట అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించిన పాటలు తిరిగి వచ్చేసాయి ఆహా అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కర్లేదన్నమాట మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అన్న అనిపించండి లేకపోతే ఆవిడ గారి కోసం ఒక కొత్త వారపత్రిక పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతల కరువు వచ్చి పడిపోతుంది మరి ఎవరండి వచ్చింది అమ్మో ఎడివిడు ఇవన్నీ నీ రచనలే వీటి తాకిడికి ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ చేసిపోయేటట్టున్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది 1952 లో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పెడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నిన్ను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నావు ఏంటండి ఇటు కాదు ఇటు పోతాను పిని మళ్ళీ ఏమిటో ఏమిటి పిని ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తారు వీల్లేదు ఇక్కడే పడి ఉంటానే ఆ నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ రామారావు గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర పాటికేందర రాశారు నేను ఇప్పుడు ఒకటి అలాంటిది రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించుకోవడం లేదురా పిన్ని నువ్వు ఎవరిని ఏం అడగకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకు ఒకటి తెలుసా నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేత వేస్తున్నాను అలాగా ఫ్రంట్ పేజ్ ఏంటో తెలుసా ఏంటి రం పం చాలా బాగుందిరా బ్యాక్ పేజ్ మీద సుత్తి కూడా వేయించు రాంగ్ ముదిరిపోతుంది మీరు ఊరుకోండి నా బాబే నువ్వు ఒక్కడవేరా నన్ను అర్థం చేసుకున్న వాడివి ఇంకెప్పుడు ఎవరిని ఏమీ అడగను మిమ్మల్ని తప్ప ఒరే అంత బాగానే మేనేజ్ చేసావురా కానీ నన్ను మాత్రం బతికించలేకపోయావు నీ పిన్ని బాబాయ్ పిన్ని ముందు నువ్వు ఏమన్నాను పిన్ని వెళ్ళాక అన్నావా నేను ఊరుకోను ఓహో నువ్వు దాని పార్టీ కదా అవును పిన్ని అంటే ఎవరు అనుకున్నావు మా అమ్మ ఇది ఏ నాటి బంధమరా 15 సంవత్సరాల క్రితం మీరెవరో మేమెవరో అనుకోకుండా నాకు దొరికారు ఈ 15 సంవత్సరాల్లో మేము మీకే ఆప్యాయతలు కురిపించామో తెలియదు కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారా అది మా అదృష్టం బాబాయ్ నువ్వు లేకపోతే మేమేమైపోదాం చూడమ్మా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను పచ్చజెండాకి పరిగెత్తే రైలుకి బంధుతో ఉండక్కర్లేదురా పచ్చజెండా ఊగిందంటే రైలు పరిగెత్తి తీరాలే దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చజెండా ఊగాలే దాని బాధ్యత మన బంధుత్వాలు కూడా అంతేరా అయ్యో టైం అయింది బాబాయ్ నువ్వు ముందు సరిగ్గా నిలబడు ఇప్పుడు బయలు ఓకే నువ్వు రా బాబాయ్ వెళ్ళొస్తాం త్వరగా వచ్చేయండి అలాగే బాబాయ్ 1969లో నా కర్మకాలిని పెళ్లి చేసుకున్నాను ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు ఆపే ఉంటే చంపేస్తాను అమ్మా పేపర్ బంధులు గారు పేపరు అమ్మయ్యా ఏ పేపర్ బాయ్ నన్నే అవును నిన్నే నా పేరు పేపర్ బాయ్ కాదండి వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లల్లి అనే పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఏమిటి వెటకారంగా ఉందా అసలు పేపర్ అలా రాయిస్తున్నట్టు విసడమేమిటి చేతికి వచ్చుగా
ఇవ్వచ్చనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అంటుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పూలా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్లో పేజ్ నంబర్ 4 కాలమ్ నంబర్ 3 లో ఆడవాళ్ళకి పనికొచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతనికి ఎలా తెలుసు